అట్లా కాదు జవహర్ గారు ఇంత సీనియర్ నాయకులు దాదాపు అయినది ఇరవై ముప్పై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో గమనిస్తూ ఉన్నాను ఇంత మాయకంగా మాట్లాడి ఇంత మాయకంగా మాట్లాడిన వారు ఏం జరుగుతుంది అనేది ఆలోచించుకోవాలి ఎప్పుడైనా ఎందుకంటే పై 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 పొయ్యి మీ 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 ఛానల్ ఏమో మొత్తం ఆంధ్రప్రదేశ్లో దాదాపు అందరూ చూస్తారు అందరూ మీకు బాగా వ్యూవర్షిప్ కూడా ఉన్నది మాట్లాడేటప్పుడు ఈ ల్యాండ్ క్రూజర్లు తీసుకొని పోయి విజయవాడ దాచి పెడతారంటే వచ్చేటప్పుడు వజ్రాలు నింపుకొని రావడానికి దాచిపెట్టారంటారు అక్కడ లేకపోతే వైడూర్యాలను చెప్పాలి నింపుకొని కాదు పోయేటప్పుడు శగ్గు తీసుకెళ్ళి వజ్రాలు తీసుకొని అయితే నేనేమంటున్నానంటే అసలు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి విజయవాడ చాలా పెద్ద భారతదేశంలోనే భారతదేశంలోనేసి అనేటువంటిది ఏదైనా ఉంది కేరాఫ్ అంటే అది విజయవాడ అక్కడ ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీ ఒక ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కార్లే కాదు భారతదేశంలో చాలా ప్రాంతాల నుంచి బుల్లెట్ ప్రూఫ్లు చేసుకునే ఎక్స్పర్ట్స్ అక్కడ ఉన్నారు దాని ఇంకోటి ఏంటంటే ఆయన ఎవరు అమాయకంగా పాపం అమాయకంగా ఏమని లేదు ఆయన చాలా అతి తెలివిగా అన్నాడు తెల ఇప్పుడు తెల తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనకు తెలియక ఎవరు ఆయనకు చెవులో చెప్పినట్టుగా దానికి అధికారంలో రాగానే విషయాలు తెలుస్తాయి దాదాపు అరవై ఆరు కోట్ల కో తోటి కొన్నటువంటి ల్యాండ్ క్రూజర్లు ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు అవి చిన్న అగ్గిపేటలు పెట్టేవి కావు దాచిపెట్టడానికి ఆయన ఏదో అతి తెలివితో మాట్లాడిన దాన్ని ఈ పాపం జవహర్ గారు అమాయకంగా ఎందుకంటే మరి వీరి బాసు వారి బాసు ఒకే ఒకరే మరి ఒక్కరి స్కూల్ ఒకటే స్కూలు వీరే ఆయన ఎందుకంత వింటురో తెలియదు కానీ కూడా మాదే నిజం నిజమే మా దగ్గర మీ దగ్గర నుంచి వచ్చి మీ దగ్గరికి వెళ్ళి వచ్చారు మేము మాత్రం మీ దగ్గర రాలేదు కాబట్టి మేము ఇట్లా భిన్నంగా మాట్లాడుతూ ఉన్నాం అయితే విజయవాడలో దాచిండ్రు అనేటువంటి పదమే కాదు నేను ఏమంటూ మా బాస్ ఏం భిన్నంగా మమ్మల్ని తీర్చిదిద్దలేదు మా బాసు ఉన్నటువంటి రాజకీయాలకు సమకాలీన రాజకీయాలను అర్థం చేసుకునే పద్ధతిలో ఈ దేశంలో ఉండేటువంటి రాజకీయాలు ఎట్లుంటాయి ఏ పద్ధతిలో ముందుకు పోవాలి అనే విషయాలు నేర్పించినారు మా బాసు ఆయన ఎక్కడ స్కూల్లో ఉన్నా ఏం నేర్చుకున్నా మాకు నేర్పించింది దానికి భిన్నమైనటువంటి సంస్కృతిని సాంప్రదాయాల్ని రాజకీయాల్ని అవపాసనం చేసుకుని తెలంగాణ తీసుకొచ్చినారు ఆయన ఇంకొక మాట జవహర్ గారు ఇంకొక ఇంకొక మాట ఇంత ముందు ఇంత ముందు కూడా ఇంకొక మాట కూడా అన్నారు మీరు వెంకటకృష్ణ గారు దాన్ని కొనసాగింపుగా మీరు అన్నటువంటి మాట విజయవాడకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి బాగా తిట్టినారని నిజానికి శ్రీనివాస్ యాదవ్ గారు దుర్గమ్మని దర్శించుకోవడానికి వారు వచ్చింది అక్కడికి ఆ ఎన్నికల క్యాంపెయిన్కి రాలేదండి ఆయన అదేవిధంగా రెండు ప్రధానమైనటువంటి గుళ్ళు ఉన్నాయి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకటి విజయవాడ మరొకటి తిరుపతి అక్కడికి మా వాళ్ళు తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది అక్కడ పోయి కొన్ని సందర్భాల్లో తిరుమల గుట్టపైన కూడా కొన్ని సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడినటువంటి సందర్భంలో తర్వాత నలుక నాలుగు కార్చుకున్నాడు అరే తప్పుగా అది ఇక్కడ మాట్లాడకూడదు అనేటువంటిది లేదా జవహర్ గారు ఒక్క నిమిషం ఎందుకంటే అప్పుడు నేను చాలా మేమంటే మీడియాగా ఉంటాం కాబట్టి అని క్లీన్గా అబ్జర్వ్ చేస్తాం కరెక్టే మీరు అన్నది కరెక్టే కానీ కేవలం గుళ్ళు దగ్గర మాత్రమే మాట్లాడలేదు ఒకటి ఇద్దరు ముగ్గురు మంత్రులు కొన్ని కొన్ని ఏరియాల్లో కుల సంఘాల మీటింగ్లు పేరు చెప్పను నేను ఎందుకంటే ఒకసారి నేను పేరు చెప్పినందుకే ఒక ఆయన బాధపడ్డారు ఎందుకు మమ్మల్ని ఎందుకన్నా మీటింగ్ పెట్టిన ఓపెన్గా ఓపెన్గానే ఓపెన్ గానే ఓపెనింగ్ కుల సంఘాలు మీటింగ్ లేలే లే సరే ఎందుకులే దాని గురించి ఇప్పుడు అంత డీప్గా అవసరం లేదు కానీ పెట్టి చెప్పి లేలే చెప్పినా నేను చెప్తున్నా కదా ట్రస్ట్ మీ జవహర్ గారు నమ్మకపోతే నన్ను నమ్ము అయితే చెప్పినారు తర్వాత మీరు ఇప్పుడు అన్నారు టెంపుల్స్ దగ్గర మాట్లాడిన మాట నిజమే కానీ అది ఇక్కడ మాట్లాడకూడదని తర్వాత నాలుగు గరుచుకున్నారు అని ఇప్పుడు మొన్న ఇక్కడ ఐటీ పిల్లలు ఐటీ ప్రొఫెషనల్స్ ఏదో ధర్నాలు అని అవి చేస్తూ అంటే పర్మిషన్ లేవని కేటీఆర్ గారు కవిత గారు ఏమన్నారు ఆ రాష్ట్రంలో రాజకీయాలు అది రెండు పార్టీలకు సంబంధించిన విషయం అక్కడ చూసుకోండి ఇక్కడ ఎందుకని అన్నారు కదా మరి అప్పుడు మీడియా వాళ్ళు ఆ టెంపుల్ దగ్గర అడిగినప్పుడు ఆ మంత్రులు అలా అనుంటే ఇష్యూ లేదు అలా అనకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చంద్రబాబును ఓడించాలని మేము ఏపీ ప్రజలకు చెప్తున్నాం ఆయన కేసీఆర్ గారు కూడా అన్నారు కదా ఇక్కడ మనము అక్కడ జగను అని ఇక్కడ మనము అక్కడ జరిగిన కేసీఆర్ కూడా అన్నారు సరే ఓకే అది అక్కడ పక్కన పెడితే ఇవాళ భేటీ మీద ఎలాంటి చర్చ జరుగుతోంది వెంకటకృష్ణ గారు ఎవరెవరు ఏమి వెంకటకృష్ణ గారు దానికి దా దానికోసం ఇప్పుడు మీరు చెప్పేదానికి మీరు చెప్పేదానికి కొనసాగింపు నేను ఏం చేస్తానంటే నిజానికి మీరు ఒక జర్నలిస్ట్గా కావచ్చు నేను ఒక పొలిటికల్ లీడర్ కావచ్చు ఇవాళ దేశంలో ఒకవేళ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో రాజకీయ పరిస్థితుల్ని అర్థం చేసుకుంటాము అక్కడ ఉన్నటువంటి అర్థం చేసుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏందనేది సమాచారం తెప్పించుకుంటాం ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అవగాహన చేసుకుంటాం కొన్ని సందర్భాల్లో ఒపీనియన్ కూడా బయట చెప్తుంటాం తప్పకుండా కేసీఆర్ గారు చెప్పినంత మాత్రాన తన విష్ అదే అని అనుకుంటే అమాయకత్వం అవుతుంది కదా అసలు విష్ విష్ వేరు అక్కడ జరిగేటువంటి పరిస్థితులు వేరు అందుకే అంటున్నాను ఏంటంటే విష్ వేరు అక్కడ జరిగే పరిస్థితి